అంటే గ్రామ పంచాయతీ చెచ్చల గ్రామాన్ని మొన్న జేసీగా పిలిపించడం జరిగింది. మన జేసీ నాయకులు పోయి కలవడం జరిగింది. ఫస్ట్ అయితే మీరు గ్రామ పంచాయతీ కార్మికుల దగ్గర కమ్మే విరమే మా చేయండి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విదేశాలు ఉన్నారు వచ్చినాక మారదు అని చెప్పారు. అందుకని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా లేకపోతే నెలకే వచ్చినా సరే నెల వచ్చిన తర్వాత మాట్లాడతాం. అదొక విధంగా ఇంకోటి ఏంటంటే ఆనాడు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె బంద్ చేసి రమ్మని చెప్పిండు, ఆర్టీసీ సంస్థనే మొత్తం నిర్వహణ చేసిండు. మళ్ళా మొన్న గత కొంతకాలంగా కూడా జేపీఎస్ గ్రామ పంచాయతీ జూనియర్ అసెంబ్లీని కూడా సమ్మె విరమించి రమ్మని చెప్పిండు, ఆదుత చేసిండు. అందుకనే రానున్న రోజుల్లో సమ్మె చేస్తే తప్ప మనకు హక్కులు రావు కాబట్టి సమ్మెని విరమ చేసి మనం కలవనికి మనకు అవసరం లేదు. ఎంతసేపు ఉన్నా మేము సమ్మె ద్వారానే కొట్లాడతాం, రాజ్యాంగం ద్వారానే కొట్లాడతాం తప్ప సమ్మెలు విరమణ చేసేదానికి దేనికోసం రావాలి? ఒకరి కోసం మా కుటుంబ భర్తలే అవసరమా? వేల మంది 50 వేల మంది కార్మికుల కోసం మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఏదేమైనా సరే రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా సరే ఖచ్చితంగా సమ్మెను చేసి తీరుతాం. సమ్మె ఫలితంగానే మన గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలు చేసి తీరుతామని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మేము సంపూర్ణంగా తెలియజేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఎవరికో ఇండ్ల ఉన్నారు గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరు పనిచేస్తున్నారు? ఎస్సీ ఎస్టీలు బీసీలు మాత్రమే పనిచేస్తున్నారు. అందుకని కనీస అర్హత కూడా చూపించకుండా మన మురికి ఆయన కరోనా వస్తే పాపం గ్రామ పంచాయతీ కార్మికులు లేకపోతే మున్సిపాలిటీ కార్మికులు లేకపోతే తెలంగాణ కానీ భారతదేశం కానీ చాలా విచిత్రం అయిపోతుందని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ ఏమైందని మేము అడుగుతున్నాం. అదే